ఇప్పటిదాకా కోరికాయని కలగలేదు, ఏం చెప్పలేదు. వారందరిని పంపించాడు మహారాజు. తాను కూడా వెంటనే ఈ సమాచారం పుత్రకామేష్టికి తగినట్టుగా ముందర పూర్వం అశ్వమేధ యాగాన్ని చేద్దాం అని అనుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పటం కోసం సభని చాలించి దశరథ మహారాజు నేరుగా తన అంతర్గృహానికి ప్రవేశించాడు. తన భార్యలైనటువంటి కౌసల్యాదులందరికీ కూడా సమాచారం చెప్పాడు. ఇంతటి యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞంలో ఆయన యొక్క భార్య కూడా కూర్చోవాలి. యజ్ఞంలో తనతో పాటు కూర్చోవటానికి అర్హత కలిగిన వ్యక్తిని పత్ని అని అంటారు. అలా కాకుండా ఉండే మిగతా వాళ్ళందరినీ భార్య అంటారు. సంస్కృతంలో కొన్ని పదాల్లో కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. భార్య పత్ని రెండు పదాలకి అర్థం ఒకటే అని మనం అనుకుంటాం, కానీ కొంచెం తేడా ఉంది. ఇప్పుడు కౌసల్య, సుమిత్ర, కైక ముగ్గురు దశరథుడికి వివాహం చేసుకుని కట్టుకున్న వాళ్ళు. సరే, ఇంకా 350 మంది ఉన్నారు, మిగతా వాళ్ళని అలా అట్టే పెడదాం. ఈ ముగ్గురులో కూడా ముగ్గురికి ఆయనతో పాటు యజ్ఞంలో కూర్చునే అర్హత లేదండి. ఆ యజ్ఞంలో కూర్చోవడానికి తగిన అర్హత కలిగింది కేవలం ఒక కౌసల్యమకి మాత్రమే. ఆవిడ యజ్ఞంలో కూర్చో తగినది కనుక అలా తగినటువంటి ఆవిడ్ని పత్ని అని అంటారు. మిగతా వాళ్ళని భార్య అని అంటారు. అంతే, కొంచెం రహస్యం చెప్తాను మీకు, ఎందుకంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు జాగ్రత్త పడాలి కదా. ఎవరైనా ఇప్పుడు మీ వాళ్ళు మిమ్మల్ని పరిచయం చేస్తారు అనుకోండి, లేడీస్ని ఏమైనా పరిచయం చేస్తారు, ఏమండి మా భార్య అనకు, అలాంటి మీరు ఒప్పుకోకూడదండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఏమైనా పరిచయం చేస్తే మా సతీమణి అనొచ్చు, లేకపోతే మా పత్ని, మా ధర్మపత్ని అని అనొచ్చు, లేదు నేనైనా ఆయన ధర్మపత్నిని అనైనా చెప్పుకోవచ్చు. ఆయన గారి భార్యనేనండి అన్నా అంటే, అంటే భార్య అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు. భరించువాడు భర్త అంటే అర్థం, భరించువాడు ఆయన భరిస్తూ ఉండేవాడు ఎంతమంది అయినా భార్య అనే పేరుతోటే చెల్లుబాటు అవుతారు. కానీ పత్ని అంటే మాత్రం అట్లా కాదండి. పతి అంటే పత్నిని కలిగినవాడు, పతి పరిపాలించువాడు. ఆవిడ పత్ని అంటే తనతో పాటు యజ్ఞంలో కూర్చోవటానికి తగినటువంటి వైదికమైన అధికారాన్ని పొందిన ఆమె. ఆ అధికారం అందరికీ ఉండదు, ఒక్కరికే ఉంటుంది. ఆ పెద్ద ఆవిడెవరో ఆవిడికే ఉంటుంది. ఇప్పుడు ధర్మరాజు ఉన్నాడు, ధర్మరాజు కాదు వాళ్ళ నాన్నగారు పాండురాజు గారు, పాండురాజు గారు ఉన్నారనుకోండి, ఆయనకి కుంతీదేవే పత్ని. తర్వాత మాద్రి అని మరహావిడ ఉంది, ఆవిడ భార్య. యజ్ఞంలో కూర్చుని అర్హత ఆవిడకు ఉందన్నమాట. అలాగే ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనుకోండి, ద్రౌపది అతనికి పత్ని, అతనితో పాటు కూర్చోవటానికి అర్హత ఆవిడకు ఉంది. ఇంకా అతనికి ఇంకా ఎవరో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అతనితో పాటు భరింపబడే వాళ్లే తప్ప యజ్ఞంలో కూర్చోవటానికి అర్హత కలిగినటువంటి వారు కారు అన్నమాట. దశరథ చక్రవర్తి తనతో పాటు యజ్ఞంలో కూర్చోవలసినటువంటి కౌసల్య కనుక వెంటనే ఆవిడికి, సరే మిగతా వాళ్ళంతా ఉన్నారు కనుక వాళ్ళకు కూడా చెబుదాము అని తతసగత్వాతా పత్ని నరేంద్రో హృదయ ప్రియాః ఉవాచ దీక్షాం విశత ఇక్షేహం సుత కారణాత్. సంతానం కలగడం కోసం నేను యాగం చేద్దాం అని అనుకుంటున్నాను, నాతో పాటు యాగంలో కూర్చోవటానికి వీలుగా తగినటువంటి దీక్షా స్వీకారం మీరందరూ కూడా చేయవలసి ఉంటుంది సుమా అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి చాలా సంతోషం కలిగింది. దశరథ చక్రవర్తి పుత్రకామేష్టి యాగం చేయడానికి అంటూ ఇహ సిద్ధపడుతున్నాడు. రాజుగారు ఎప్పుడైతే సంతానం కోసం యజ్ఞం చెయ్యాలని కోరిక కలిగిందో అప్పటిదాకా మాట్లాడనటువంటి వారి యొక్క మంత్రి రాజుగారితో ఒక విషయం చెప్పాడు. మహారాజ్, మీకు ఒక రహస్యం చెప్తాను, మీరేమనుకోనంటే చెప్పవాయా అంటే, మీకు తప్పకుండా ఒకరు కాదు నలుగురు సంతానం కలుగుతారు అని గతంలో ఒకసారి సనత్కుమారుడు చెప్పాడండి. హా అన్న,
ఇప్పుడా చెప్పడం ఆ మాట ఈ మాట ఇదొరికే చెప్పొచ్చు కదా నీకు తెలిస్తే అంటే ఇప్పటిదాకా అసలు ఇలాంటి చేద్దామనే కోరికే మీకు లేనప్పుడు నేను ఎలా చెప్తాను మీకు కోరిక కలిగింది కనక ఇప్పుడు నేను దాన్ని చెప్పడానికి అవకాశం ఏర్పడింది లేకపోతే చెప్పడానికి వీల్లేదు కదా ఎప్పుడు చెప్పాడు సనత్ కుమారుడు ఏమి చెప్పాడు దాని వివరాలు ఎట్లా అడిగాడు దశరథ చక్రవర్తి దానికి ఆయన యొక్క మంత్రి గారు సనత్ కుమారుడు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా దశరథ చక్రవర్తి యొక్క సంతానోత్పత్తికి సంబంధించిన చరిత్ర చెప్పాడో దాన్ని వివరిస్తాడు ఇది ఇలా జరుగుతుంది అని ఒక నిర్ణీతమయ్యే ఉంటుంది అని మనకి శాస్త్రాలను బట్టి తెలుస్తోంది గడిచిపోయినటువంటి దాన్ని ఇది ఇలా జరిగింది ఇది ఇలా జరిగింది ఇది ఇప్పుడు జరిగింది అని దాన్ని తెలిసినటువంటి వ్యక్తులు ఎంత స్పష్టంగా చెప్పగలుగుతారో రాబోయేటటువంటి దాన్ని జరగబోయే విధానాన్ని కూడా యోగ్యులైనటువంటి వ్యక్తులు అంత స్పష్టంగాను దర్శించగలుగుతారు అయితే అలాగా భవిష్యత్తును గురించి చెప్పేటటువంటి వాళ్ళందరూ సవ్యంగా చెప్తారా అది సవ్యంగా ఉంటుందా అనేది ఆయా చెప్పే వ్యక్తిని మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇది ఇలా జరుగుతుంది సుమా అని స్పష్టంగా తెలిసే పద్ధతి కూడా ఉన్నదని అలాంటి తెలుసుకున్నటువంటి మహానుభావులు ఉండేవారు అని మనకి మన ఇతిహాసాలు తెలియజేస్తాయి దశరథ చక్రవర్తికి ఎట్లా సంతానం కలుగుతుంది ఎందరు సంతానం ఆయనకి లభిస్తారు వాళ్ళు ఎట్లా ఏమేమి చేస్తారు ఎప్పుడు చేస్తారు అనేది ముందే నిర్ణయం జరిగినట్టుగా దాన్ని చాలామంది తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉన్నట్టును మనకి రామాయణం చెప్తోంది అయితే ఆయా ఆయా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు వారు దాన్ని బయట పెడుతూ ఉంటారు సో అప్పుడప్పుడు అది తెలుస్తూ ఉంటుంది మిగతా సమయాల్లో అది తెలియదు అంచేత భవిష్యత్తుని ఎట్లా అయితే మనం మార్చలేమో ఒకసారి జరిగిపోయినటువంటి దాన్ని రాబోయేటటువంటి దాన్ని కూడా మనం మార్చడం అనేది శక్యం కాదు అన్నట్టుగానే మనకి తెలుస్తుంది అయితే అందులో ఏదో కొంత మనకుండేటటువంటి తెలివితేటలను ఉపయోగించి దాన్ని కాస్త ఇటో అటో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకునే ప్రయత్నం చేస్తాం కానీ ఏవేవైతే మనం ప్రయత్నం చేస్తామో బహుశా అవే జరగవలసినవిగా మనకి అప్పుడప్పుడు నిర్ణీతమై ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది దశరథ చక్రవర్తికి రాజ్యాన్ని పరిపాలిస్తూ అందరినీ సుఖింపచేస్తూ తనకి ఈ రాజ్యాన్ని తర్వాత చూసుకోగలిగేట్టుగా సంతానం లభించలేదే అని మానసికంగా దుఃఖం కలిగింది ఒకనాడు సభని ఏర్పాటు చేసి పెద్దలందరినీ పిలిచి మంత్రులందరినీ సంతానం కోసం ఏమైనా చేస్తే బాగుంటుంది అశ్వమేధ యాగం లాంటిది చేస్తే అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు మంత్రులంతా దానికి అంగీకరించారు ఇంతకాలానికి నీకు ఈ రకమైనటువంటి సంకల్పం కలిగింది కదయా తప్పకుండా సంతానం కలుగుతారు సుమా వైదికమైనటువంటి క్రియాకలాపానికి ఉండే శక్తి దానియందు వాళ్లకుండేటటువంటి విశ్వాసము అలాంటివి కనుక తప్పకుండా జరుగుతుంది అలాగే చేద్దాం అని అన్నారు అందరూ సరే దానికి తగినట్టుగా ఏర్పాట్లు చేస్తూ ఉండండి అని రాజు సభ చాలించి లోపలికి వెళ్ళగానే ఉన్నటువంటి మంత్రుల్లో కాస్త పెద్దవాడు అనుభవజ్ఞుడు చాలా దగ్గరగా ఉండేవాడు సుమంత్రుడు అనేటటువంటి మహానుభావుడు ఆయన సారథి మంత్రి కూడా అన్నమాట మంత్రిగానే ఆయన ఉండేవాడు అయితే ఇక్కడికి రాముడు రాబోతున్నాడు భగవంతుడు స్వయంగా రామచంద్రుడై అవతరించబోతున్నాడు కనుక ఎప్పుడైనా అవసరమైతే ఆయనకి
సారథ్యం చేసే అదృష్టం తనకే కలగాలి అనే కోరికతో ఆయన కావాలని సారథ్యాన్ని నేర్చుకున్నాడట. అందుచేత ఆయన వాళ్ళకి సారథిగాను ఉండేవాడు, మంత్రిగాను ఉండేవాడు. ఆయన వెళ్ళాడు మెల్లిగా దశరథ చక్రవర్తి దగ్గరికి. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడు, మహారాజా నువ్వు ఏదైతే ఇప్పుడు సంతానం కావాలి అని అనుకుంటున్నావో ఈ సంతానం నీకు కలుగుతుంది అని ఇదివరకే చాలా కాలం క్రితం సనత్కుమారుడు చెప్పాడు సుమా ఋషి సభలో అని చెప్పాడు. ఆయన రాజుగారికి కావాలి అనే కోరిక ఉంది కనుక తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పిన సమాచారం వినేటప్పటికీ ఆయనకి సంతృప్తి కలిగింది, సంతోషం కలిగింది. ఎక్కడ ఎప్పుడు ఎలా అది ఆయనకి చెబుదాం అని అనిపించి, ఈ కాలంలో కాదయా, కృతయుగం నాటి మాట, అది త్రేతాయుగం. రామచంద్రుడు ఉన్నటువంటిది, రామచంద్రుడు అవతరించింది కూడా త్రేతాయుగంలో. దానికి ముందుండేటటువంటి యుగం కృతయుగం. మరి సుమంత్రుడు అనేటువంటి మహామంత్రి గారు మరి అప్పటి నుంచి ఉన్నాడో ఏమిటో మనకి బాగా తెలియదు, కానీ కృతయుగంలో నాటి మాట సుమా ఇది అని ప్రారంభించాడు ఆయన. చెప్పు అడిగాడు దశరథ మహారాజు. సనత్ కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. నీకు తప్పకుండా సంతానం కలుగుతారు అని ఋషులందరి దగ్గర సనత్ కుమారుడు ఇవరికే చెప్పాడు, ఎందరు కలుగుతారు ఎలా కలుగుతారు, దానికి నువ్వు ఏమేమిటి చేస్తావు ఎలా చేస్తావు అనేది కూడా ఆయన చెప్పాడు సుమా, మరి చెప్పవా అని అడిగాడు ఆయన. కాశ్యపశ్యతు పుత్రోస్తి విభండక ఇది శ్రుత ఋష్య శృంగ ఇది ఖ్యాత తస్య పుత్రో భవిష్యతి. అయ్యా, కాశ్యప మహర్షికి విభండకుడు అనేటటువంటి ఒక ఋషి, ఒక కుమారుడు ఉంటాడు. ఆయన కూడా చాలా ప్రభావం కలిగినటువంటి ఋషీశ్వరుడు. ఆయనకి పుట్టినటువంటి పిల్లవాడే ఋష్యశృంగుడు అనేటటువంటి మహానుభావుడు. ఆయన ఎప్పుడూ తన తండ్రి గారి దగ్గర, ఆయనే గురువు కూడా, ఇంకా వేరే గురువు లేదు. వెరికి రోజుల్లో తండ్రే తన సంతానానికి కావాల్సిన, పిల్లలకు కావాల్సినటువంటి విద్యనంతటినీ కూడా చక్కగా నేర్పగలిగేవాడు. ఎప్పుడైనా ఒక్కొక్కవేళ తండ్రి దగ్గర నేర్చుకోవడానికి ఆ పిల్లలకి రుచి లేకపోతే, శ్రద్ధ లేకపోతే ఆ పిల్లల్ని అప్పుడు గురుకులంలో తీసుకెళ్ళి పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు శ్వేతకేతుని గురుకులంలో వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి పెట్టినట్టుగా. కానీ ఇతనికి తండ్రే గురువుగారుగా కూడా ఉండి ఎప్పుడు వనంలోనే ఉండేవాడు. ఏమో ఆయన రాజ్యం అంటే తెలియదు, జనులంటే తెలియదు, అసలు ఎప్పుడు తను తన తండ్రి తప్ప వేరే మనుష్యులనే చూసి ఎరుగడు ఆయన. సవనే నిత్య సమృద్ధ మునిహి వనచర సదా నాణ్యం జానాతి విప్రేంద నిత్యం పిత్రనువర్తనాత్. ఎప్పుడు తండ్రి గారితోటే నిరంతరం కూడి ఆయన దగ్గర చదువుకోవడం, ఆయన దగ్గరే పరిచర్యలు చేయడం, అక్కడే విశ్రమించడం, ఇంకా వేరే లోకమే అతనికి ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ పిల్లవాడు ఉంటూ ఉండేవాడు. ఆ పిల్లవాడు ఉత్తమ బ్రహ్మచారిగా ఉండేవాడు. బ్రహ్మచారి అని అంటే తానెప్పుడు కూడా భగవద సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండడం, దాన్ని ఎప్పుడు కూడా స్మరణ చేసుకోవడం, వేదాన్ని అధ్యయనం చేస్తూ ఉండడం, ఏ రకంగానూ కూడా తాను మనసు చెదరని వాడై ఉండడం అనేది అవసరం అన్నమాట. 8 రకాలుగా చెప్తారు బ్రహ్మచర్యాన్ని. అంటే చూడటం, ఒక పురుషుడు స్త్రీని చూడటం కూడా బ్రహ్మచర్యానికి లోపమే అని చెప్తారు. వారితో మాట్లాడడం కానీ, రహస్యంగా మాట్లాడడం కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఈ పిల్లవాడికి బ్రహ్మచర్యంలో ఏమాత్రం లోపం లేకుండా ఉండేది. అంటే బ్రహ్మచర్య లోపం ఏర్పడటానికి అవసరమే, అసలు అవకాశమే అక్కడ లేని లేదు. అతనికి లోకంలో రెండో ప్రపంచంలో రెండో వస్తువు అని అతనికి తెలిస్తే కదా, ఒకటి ఉందనే తెలియదు కనుక అతనికి ఏ ఇతర ఆలోచనలు లేకుండా నిరంతరం అట్లా ఉంటుండేవాడు. అయితే ఆ పిల్లవాడికి ఒకనాడు అతనికి
రాజ్యంలోకి రావాల్సినటువంటి ఒక సన్నివేశం ఏర్పడుతుంది. బ్రహ్మచర్యం అతనికి రెండు రకాలుగాను కూడా సిద్ధిస్తుంది సుమా. ఒకటి వివాహం కావటానికి ముందర మానసికంగా కూడా ఏ రకమైన వైకల్యం లేకుండా ఉండగలగడం వివాహానికి పూర్వంలో ఉండేటటువంటి బ్రహ్మచర్యం అంట. వివాహితుడైన తర్వాత కూడా ఎప్పుడెప్పుడు భార్యాభర్తలు ఇరువురు కూడా సంగమించాలి అనేటటువంటిది శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాన్ని అతిక్రమించకుండా ప్రవర్తిస్తే అది కూడా బ్రహ్మచర్యంతోటే సమానము అని చెప్తారన్నమాట. ఈ రెండు రకాల బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి ఆ వ్యక్తిగా ఆ ఋష్యశృంగుడు అవుతాడు సుమా. ఇలా కొంతకాలం ఉంటూ ఉండగా అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజుకి ఏర్పడినటువంటి కొన్ని లోపాల కారణంగా, పరిపాలనలో ఏర్పడ్డ కొన్ని లోపాల కారణం చేత అనావృష్టి ఏర్పడుతుంది. రాజ్యం అంతా వానలే ఉండవు, పంటలే పండవు, ఏం చెయ్యాలి అనేది తెలియక పాపం ఆ రాజు తడబడుతూ ఉంటాడు. తస్య వ్యతిక్రమాత్ రాజ్ఞ భవిష్యసి సుదారుణ అనావృష్టి సుఘోరావై సర్వభూత భయావహ. ఇహ ప్రాణులన్నీ కూడా బ్రతుకుతాయా పోతాయా అనే స్థితిలో అనావృష్టి లోకాన్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. రాజు తన దగ్గర ఉండేటటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి ఇలాంటి అనావృష్టికి కారణం నేను చేసినటువంటి పాపమే కనుక ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేను ఎట్లా చేసుకోవచ్చునో మీరందరూ కూడా నాకు ఆజ్ఞాపించండి అని అడుగుతాడైన. అంటే ఆ రోజుల్లో తప్పు చేస్తే చేశాము అని ఒప్పుకునేవారు, అది మొట్టమొదట. ఎప్పుడైనా ప్రజలలో కానీ రాజ్యంలో కానీ కష్టాలు వచ్చినట్టయితే, దుఃఖాలు ఏర్పడితే దానికి మేం చేసినటువంటి లోపములే కారణం అని బాధ్యతని కూడా వాళ్ళు గుర్తించగలిగేవారు. అంటే తమ లోపాలని వాళ్ళు గుర్తించగలిగేవారు, ఆ లోపాలు తీర్చుకోవడానికి ప్రాయశ్చిత్తం కూడా తాము చేసుకోవాలి అని దానికి ప్రయత్నం చేసేవారు కూడా రాజులు. అందుకోసమే ఆ రోజుల్లో రాజులు, ధార్మికులు, ప్రజలు కూడా సుఖంగాను జీవించగలిగేవారు. ఇప్పుడు అసలు తప్పు చేస్తున్నామని అంగీకరించడం అనేటటువంటిదే లేదు కనుక దానికి ప్రాయశ్చిత్తం అనే ప్రశ్నే లేదు. ఇక లోకానికి వానలు లేకుండానో లేకపోతే పంటలు పండకుండానే బాధపడుతోంది రాజ్యం అని అంటే ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా అని ఓ మెట్ట వేదాంతపు ఒక సూక్తిని విసిరేసి ఆ జనాల మీద మీ కర్మ మీరంతా అనుభవించండి, మా భోజనాలేవో మేము చేస్తూ బతుకుతాం అనేటటువంటి స్థితే మనకు కనిపిస్తోంది. ఎప్పుడైనా ఎవడైనా తప్పు చేస్తే వాడికి తీవ్రమైనటువంటి దండను కూడా విధించేవారు. అలాంటి దండనే తర్వాత రాముడు శంభూకుడికి విధించినట్టుగా మనకి తెలుస్తుంది. అది చాలామంది ఆక్షేపిస్తుంటారు, ఆండి ఇలా చేయొచ్చునా అలా చేయొచ్చునా అని. ఆయన చేసినటువంటి దోషానికి ప్రతిగా ఆయనకి ఆ రకమైనటువంటి దండన విధించడం వల్ల అప్పుడు కలిగిన కొన్ని అనర్థాలు తొలగాయి, అప్పుడు ప్రజలు కూడా సుఖపడ్డారు. కానీ ఇప్పుడు అసలు అనర్థాలకి ఒప్పుకొని ఒప్పుకోవట్లేదు కదా. ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు ప్రాయశ్చిత్తం అనమాట. రాజే చేసుకునేవాడు సాధారణంగా, రాజు కాకపోతే మరొకళ్ళు ఎవరిని చేస్తుండేవారు. సో మన వాళ్ళందరికీ తెలుసును, ఒకతను 1941లో రామాయణాన్ని అవమానించి చాలా దారుణంగా ఊరేగింపులు చేస్తే మద్రాసు మహానగరంలో చేసింది దోషం, అనర్థాలు ఏర్పడతాయి, అది ఎవరికీ క్షేమం కాదు కనుక అలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రాయశ్చిత్తం చెయ్యాలి, చేసిన వాడికి దండన విధించాలి. కానీ దండన విధించడానికి ఎవరికి సాహసం లేదు, ఎందుకంటే ప్రభుత్వాలు కూడా అలాంటివే. మరి ప్రాయశ్చిత్తం ఇతడెవడు చేసుకోడు, మన పెద్ద స్వామివారు దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. 9 సంవత్సరాలు అగ్నిహోత్రాన్ని వెలిగించింది ఆరకుండా ఉండేటట్టుగా శ్రీరామాయణంతో హవన కార్యక్రమం చేస్తూ దేశం అంతా తిరుగుతూ వారు ప్రాయశ్చిత్తం చేసుకున్నారని మనం విన్నాం. దాన్ని గుర్తుగా ఏర్పాటు చేసిన రామకృత స్థూపాలను కూడా మనం చూస్తున్నాం. ఎక్కడో ఒకచోట ప్రాయశ్చిత్తం అనేటటువంటిది జరగాలి. అయితే ఆ దానివల్ల ఆ వ్యక్తిలో కూడా తర్వాత మార్పు ఏర్పడింది అని
మనకి की అప్పటి ఆ స్థితిని తెలిసినటువంటి వాళ్ళు చెప్తారు ఇవన్నీ చేసేసిన తర్వాత స్వామివారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్లి కలిశారట ఒకసారి ఆయన తిరుచిరాపల్లి అనే తమిళనాడులో ఒక పట్టణం ఉంది ఆ ట్రిచీలో ఆయన ఉండేటప్పుడు అక్కడ శ్రీరంగంలో ఉండేటువంటి పండితులందరినీ సుమారు 40 50 మంది వెనకాత తీసుకొని అతని దగ్గరికి వెళ్లి కలిస్తే అతనితో చెప్పిన తర్వాత అతనికి భగవంతుడు కాస్త అవగాతనం అయ్యేటట్టుగా చేశాడు అన్నీ విని అవునండి సరే ఓకే నేను అంగీకరిస్తాను కానీ ఇప్పుడు నేను బయటపడడానికి బాగుండదు 97 ఏళ్ళు వచ్చాయి అప్పటికి 90 ఏళ్ళు ఆ అవమానించినటువంటి వ్యక్తికి 97 ఏళ్ళు వచ్చాయి ఇప్పటిదాకా అదే వేషంతో బతికిన వాడిని ఇప్పుడు ఇంకొక రకంగా ఉంటే ఇంకా ఎలాగో నేను ఇంకా ఇప్పుడు అప్పుడు ఏదో వెళ్ళిపోయేటటువంటి మార్గంలోనే ఉన్నాను కనుక ఇంకా వదిలేయండి మీరు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను అని మాత్రం ఆయన అనగలిగినాడట ప్రాయశ్చిత్తం వల్ల తప్పకుండా సత్ఫలితాలు ఉంటాయి రాజుగారికి ప్రాయశ్చిత్తం చేసుకుందాం అని అనిపించింది బ్రాహ్మణోత్తములైనటువంటి పెద్దలని వైదికులందర్ని కూడా ఆయన పిలిచాడు సమాదిసంతు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్ ఏం చేస్తే నేను చేసిన పాపం తొలగుతుందో అదంతా కూడా మీరు చెప్పండి అని చెప్పారు అయ్యా నువ్వు చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం నీకుండేటటువంటి కుమార్తెని అస్ఖలిత బ్రహ్మచారికి ఇచ్చి వివాహం చేయడమే ప్రాయశ్చిత్తం అలాంటి వాడిని చూసి వివాహం చేయండి అన్నాడు రోమపాదుడికి సంతానం ఉండేది కాదు ఆయన దశరథుడికి పుట్టినటువంటి ఒక అమ్మాయిని శాంత అనేటువంటి ఒక అమ్మాయి ఉండేది దశరథుడి కూతురు అయితే ఈయనకి వీళ్ళ నాన్నగారికి రోమపాదుడు నాన్నగారికి దశరథుడికి చాలా చక్కటి స్నేహం ఉండేది ఆ స్నేహ ప్రభావం చేత దశరథుడిని ప్రార్థన చేసి ఆ అమ్మాయిని తాను అడాప్ట్ చేసుకున్నారన్నమాట దత్తత తీసుకున్నారన్నమాట అంటే అమ్మాయిని కూడా దత్తత తీసుకోవడం అనేటటువంటిది ఆ రోజుల్లోనే ఉంది ఇప్పుడు దాని మీద కొంచెం పెద్ద పెద్ద మీమాంసలు చేస్తుంటారు ఏమండి దత్తత అంటే అబ్బాయిల్ని తీసుకుంటారు కానీ అమ్మాయిని తీసుకుంటారా తీసుకోవచ్చా కానీ దశరథ చక్రవర్తి యొక్క కూతురైనటువంటి శాంతని ఆ రోజుల్లో రోమపాదుడే ఆయన దత్తత తీసుకున్నాడు ఆ అమ్మాయి అక్కడ పెరుగుతోంది ఆ అమ్మాయిని ఇచ్చి వివాహం చేయాలి అలాంటి వ్యక్తి లోకంలో ఎవడున్నాడు అంటే వాళ్ళంతా చెప్పారు అయ్యా విభండక సుతం రాజన్ సర్వోపాయైర్హానయ ఆనాయ్యచ మహీపాల ఋష్యశృంగం సుసత్కృతం పరియచ్చ కన్యాం శాంతాం వై విధినా సుసమాహితః ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి కన్యని ఇవ్వడం కాదు ఎలాగైనా ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకుని రావాలే అంటే బహుశా ఆ రోజుల్లోనే పద్ధతి అలా ఉందనుకుంటే బహుశా కన్య ఇంటికే వెళ్ళి వివాహం చేసుకోవడం అనేటటువంటిది బహుశా ఇప్పటికీ శాస్త్రీయంగా బహుశా అట్లాగే చేస్తుంటారు కాబోలు అంటే ఇప్పుడు మన వాళ్ళు ఇవ్వ కొన్ని ఆచారాలు అని పెట్టారంటే అది ఆ రోజుల్లో ఉండేటువంటి పద్ధతుల్ని గమనించే కదా ఆ పద్ధతులు వాటిని తర్వాత ఆచారాలుగా మన వాళ్ళు భావిస్తారన్నమాట అంగత ఆ విభండక సుతుడైనటువంటి ఋష్యశృంగుని ఇక్కడికి తీసుకొని రావాలి దానికోసం ఏం చేయాలి అనేటటువంటిది అది నువ్వు ఆలోచించి ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఆ పిల్లవాడికి నీ కుమార్తెనిచ్చి శాస్త్రీయంగా వివాహం చేయి ఆయన ఋషికుమారుడు ఈయన రాజు మరి తన కూతురునిచ్చి వివాహం చేయవచ్చునా అనేటువంటి ఆలోచనకి అతను అవకాశం ఇవ్వలేదు ఆ ఉన్నటువంటి మహానుభావులు ఇచ్చి వివాహం సవ్యంగా చేయవయా అంటే ఎలా తీసుకొని రావాలి ఆ పిల్లవాడిని అని అడిగాడు అంటే అయ్యా ఆయనకి లోకం అంటే తెలీదు పైగా వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడిని వదలడానికి అంగీకరిస్తారో అంగీకరించరో కూడా తెలీదు అంచేత ఎవరైనా పంపించి మటమట ప్రార్థన చేయించవచ్చును అడిగించవచ్చును అని అనుకున్నారు కానీ ఏమై ఆ ఋషికి బహుశా కోపం చాలా ఎక్కువలో ఉంది అంచేత ఆయన ఎవరినైనా వెళ్ళిన వాళ్ళందరినీ కూడా శపిస్తాడో అంచేత ఋషి వల్ల ఉండేటటువంటి భయం చేత ఎవరికి కూడా అక్కడికి వెళ్ళడానికి ధైర్యం చాలదు అలాంటి సమయంలో
కొందరు మహానుభావులు ఇచ్చినటువంటి సలహా చేత అక్కడ ఉండేటువంటి ఆస్థానాల్లో ఉండే కొందరు గణికలు అంటారు వేశ్యలు గణికలు అని వేరువేరు అన్నమాట వేశ్య అంటే మామూలుగా లోకంలో ఉండేటువంటి అందరితోటి తిరిగేటువంటి వ్యక్తులు కదా కానీ గణిక అంటే అలా కాదు అనుకుంటాను బహుశా రాజ్యసభలో ఉంటూ ఆ రాజుగారికి ఎప్పుడెప్పుడు కాస్త ఉల్లాసం కలగాలి అని అనుకుంటే అప్పుడు నృత్యాదులు చేస్తూ వారిని రంజింపచేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు సో అంటే వారు ఎప్పుడు కూడా ఇంకా ఆ రాజ్య సేవకే అంకితమై ఉంటుంటారు బహుశా అలాంటి వారు గణికలు అని అనుకుంటాం ఇలాగ వాళ్ళలో కొంచెం తేడా ఉంది వీరికి వారికి సో వారందరిని కూడా పంపించి ఆ పిల్లవాడిని ఎట్లాగైనా జాగ్రత్తగా మభ్యపెట్టి ఇక్కడికి తీసుకురాగలిగితే తీసుకొచ్చిన తర్వాత వివాహం చేసేస్తే ఆ పిల్లవాడికి ఆ ఋషి కూడా అంత కోపపడ్డు అప్పుడు ఆయనకు కూడా కాస్త శాంతిస్తాడు కనుక అని వీళ్ళు సలహా ఇస్తే గణికల్ని పంపించి ఆ పిల్లవాడిని తెప్పించి ఈయన వివాహం చేయిస్తాడు ఇదియా చెప్పాడు గతంలోనూ అని సుమంత్రుడు దశరథ మహారాజుకి రోమపాదుడు తన కూతుర్ని ఇచ్చి రాజ్యానికి ఏర్పడ్డ అరిష్టాన్ని తొలగించుకునే ఉపాయం ఏమిటా వాళ్ళ సనత్కుమారుడు చెప్పాడో దాన్ని చెప్పాడు వెంటనే పవన్ దశరథుల వారికి సందేహం కలిగింది ఎలా పట్టుకొచ్చారయ్యా వాళ్ళు ఆ పిల్లవాడిని అని అడిగారట ఆ మహానుభావు ఆ కథని వివరించాడు తర్వాత మహానుభావుడైనటువంటి సుమంత్రుడు రాజుగారికి అయ్యా రామపాదుడు తన దగ్గర ఉండేటటువంటి పురోహితులతో జాగ్రత్తగా ఆలోచించి ఆ పిల్లవాడికి ఇప్పటిదాకా స్త్రీ పురుష అనేటటువంటి విభాగం తెలీదు అలాగే లోకంలో పక్వమైన ఆహారాలు కూడా కొన్ని ఉంటాయి అనే విషయం కూడా ఆయనకు తెలియదు ఎందుకంటే కేవలం ఎప్పుడు వనల్లోనే జీవించే వ్యక్తులు కనుక వన్యమైనటువంటి ఆహారాలతోటే జీవిస్తూ ఉండేవాడు అతనికి ఇతరమైనటువంటి లోకం తెలియదు కనుక మన దగ్గర ఉండే కొందరు గణికల్ని పంపిస్తాం గణికాః తత్ర గచ్ఛంతు రూపవత్యః స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయైః ఆనేష్యంతీహ సత్కృతాః ఆ పిల్లవాడిని ఆ రకంగా తీసుకొని రావలసి ఉంటుంది అని ఎలా తీసుకొచ్చారు మరి వాళ్ళు అడిగాడు దశరథ చక్రవర్తి దానికి వాళ్ళు చెప్పారు వీళ్ళు చక్కగా అలంకరించుకొని రకరకాలైనటువంటి తీపి లడ్డూ లాంటి పదార్థాలన్నీ కూడా చేసి తీసుకొని పెడతారు అక్కడికి ఆశ్రమంలోకి ప్రవేశించారు దూరంగానే ఉంటారు ఋషి ఆశ్రమంలో లేని సమయంలో ఆ పిల్లవాడు ఇటు అటు సంచరించేటటువంటి సమయంలో మెల్లిగా వీళ్ళకి ఆయన దగ్గరికి వెళ్ళి కనిపించాలి అలా కనిపించి అతన్ని జాగ్రత్తగా పిలవాలి వీళ్ళు అట్లా చేస్తారు ఎప్పుడు ఎవరిని చూసి తెలియదు కనుక ఇతనికి ఒకసారి ఆ ఋషి లేని సమయంలో వీళ్ళు అక్కడికి వెళ్ళారు వీళ్ళని చూసి ఆయన కూడా బహుశా తనలాగే వాళ్ళు కూడా ఏ ఋషి కుమారులో వాళ్ళు ఏదో ఆశ్రమంలో తనలాగే అధ్యయనం చేసేటటువంటి మహానుభావులు కావోలు అని అనుకున్నారు.